మరో ప్రజ ప్రస్థానానికి నేటికి 30 రోజులు ఈ 30 రోజులు శర్మలను ప్రజలు అక్కులు చేర్చుకున్నారు ఆమె అడుగులో అడుగే నడిచారు జగనన్న ప్రతినిధిగా వచ్చిన శర్మలకు ప్రజలు ఆప్యాయత అనురాగాలు పంచారు ఆడపడుచి ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తారో బల్ల ప్రజలు అలా పులకించిపోయారు ఈ 30 రోజుల్లో కన్నీరు కార్చే హృదయాలను ఓదార్చారు వేదనతో కుంగిపోతున్న రైతులకు ధైర్యం చెప్పారు పెన్షన్ లేదమ్మా అంటూ వచ్చిన వృద్ధులకు శర్మిల ఓటకర్ర అయ్యారు విద్యార్థులకు అక్కల అండగా ఉంటానన్నారు నేతనల ఇళ్లకు వెళ్లి మద్దతు సాక్షిగా సమస్యలు విన్నారు పల్లెలను పట్టణాలను పలకరించారు ఆకాశం సాక్షిగా కుమ్మక్కు కుట్రలపై నిప్పులు చెరిగారు ఇక కన్నూలు నేరపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం మనసులో వైఎస్ ను దోషిగా నిలబెట్టడానికి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు శర్మిల అందుకే ఎఫ్ఐఆర్ లో మహానేత వైఎస్ఆర్ పేరు చేర్చారని మండిపడ్డారు మరోవైపు కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు శర్మిల చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్రలు ఏంటని ప్రశ్నించారు ఉదయించే సూర్యుని ఆపలేరని శర్మిల చెప్పారు కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నల్ల రిబ్బన్ను కట్టుకుని కదం తొక్కాలని శర్మిల పిలుపునిచ్చారు మూడేళ్లుగా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు శర్మిల చంద్రబాబు తన హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చారని మండిపడ్డారు ఇప్పుడు అధికారం కోసం మొసలి కన్నీరు పారుస్తున్నారని నిప్పులు చెరిగారు శర్మిల పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదన్నారు శర్మిల అవిశ్వాసం పెట్టకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు నీచమైన కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైల్లో పెట్టించారని తెలిపారు వైఎస్ఆర్ ను ప్రజల మనసుల్లో దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు శర్మిల రాజశేఖర రెడ్డి గారిని మీరు మర్చిపోవాలని
రాజన్న రాజ్యంలో 3,000 కోట్లతో రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.